ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ షేక్ మున్నా ఆధ్వర్యంలో వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీలో ఆదివారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మున్నా మాట్లాడారు. వెంకటేశ్వరపురం 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీ పక్కన నదికి ఆనుకుని ఉన్న భగత్ సింగ్ కాలనీ, అలీనగర్ అనేక ప్రాంతాలు పెన్న నది ఒడ్డున ఏర్పడి ఉన్నాయి. గతంలో అనేక సార్లు వరద ముప్పు వల్ల ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వరదలకు ప్రజలు ఇబ్బంది పడకూడదని కాంక్రీట్ వాళ్లను అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యవేక్షణలో 200 మీటర్ల వాల్ను కట్టారని, మిగతా వాల్ను నిర్మించలేదన్నారు. టీడీపీ నాయకులు వాల్ను పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లి ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా టీడీపీ ప్రభుత్వం ఈ వాల్ను పూర్తి చేసి స్థానిక ప్రజలను వరద ముప్పు నుంచి కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ నాయకులు బాదుల్లా బాషా, గౌస్ బాషా, షబీర్ కాజా, సుల్తాన్ సబ్జాన్ తదితరులు పాల్గొన్నారు. ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ ని ఈరోజు వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీలో ఒక పెన్నా నది ఆనుకొని ఉన్న వెంకటేశ్వరం జనార్దన్ కాలనీ 50వ డివిజను, దీన్ని గతంలో ఒక 34 ఏళ్ల క్రితం ఇక్కడ స్థాపించి ఇక్కడ జనార్దన్ రెడ్డి ఇక్కడ కాలనీ ఇవ్వడం జరిగింది. కాలనీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు అనేక సార్లు నీళ్లలో మునిగిపోయి ఇది ఒక దీవిలాగా అయిపోయే పరిస్థితి. అయినా ఇది టౌన్కి దగ్గర ఉన్న ఏరియా, సిటీ లిమిట్లో ఉంటుంది. దీని గురించి పట్టించుకునే నాదుడే లేరు. ఎన్నో సార్లు విపరీతమైన నీళ్లు వచ్చేసి అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక్కడ ఆస్తులు మొత్తం కాజేసుకొని అంటే ఆస్తులన్నీ వరద మునిగిపోయి ఇళ్ళు అనేక సార్లు ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు 4-5 సార్లు నీళ్లు వచ్చున్నాయి. గత 3-2 ఏళ్ల క్రితం అయితే వరదల నీళ్లు అక్కడ ఎక్కువ అవడంతో సోంతిల్లా ప్రాజెక్టులు అక్కడి నుంచి వదిలి ఇక్కడ భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, అలీనగర్ మొత్తం మునిగిపోయి మధ్యలో ఎట్టుపోయే దావా లేకుండా దీనికి ఒక కాంక్రీట్ వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పి గతంలో ఉన్న ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, అనిల్ కుమార్ యాదవ్ గారు, బొత్స సత్యనారాయణ వీళ్ళంతా వచ్చి శంకుస్థాపనం చేసి ఒక కాంక్రీట్ వాళ్ళు నిర్మిస్తాం, ఇక్కడ ఇంకోసారి ఇక్కడ వరద ప్రాంతం రానికుండా చేస్తామని చెప్పి అనేక వాగ్దానాలు ఇచ్చారు. 99 కోట్లకి ఈ పాట కూడా వేసుకున్నారు, టెండర్ ఇచ్చారు. ఆ టెండర్ తీసుకున్న కాంట్రాక్ట్ ఎట్టుపోయాడో తెలియదు. ఇప్పటికి మొదలు పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా దీని గురించి ఒక్కరు పట్టించుకోలేదు. కొంతమేరకు, కేవలం కొంతమేరకు ఆ భగత్ సింగ్ కాలనీ ఇళ్లలో ఉన్న వాళ్ళు కొంతవరకు ఈ ఒక కాంక్రీట్ వాల్ కట్టి ఇక్కడికి ముగించేసి ఆపేస్తున్నారు. ఇదే 100 కోట్ల కాంట్రాక్ట్, 100 కోట్లు చూసి వెళ్ళిపోయి ఇదే కాంక్రీట్ వాల్ ఏంది మాకు అర్థం కావటం లేదు. ఇక్కడ స్థానిక ప్రజలు అనేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఏ సేఫ్టీ వాల్ లేకుండా ఒక గుంటలో వేసి పెట్టారు. అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు పడి చచ్చిపోయారు. చిన్నపిల్లలు రక్షించడానికి పోయి ఇద్దరు ఆడవాళ్ళు కూడా చచ్చారు. ఇప్పుడు చచ్చినప్పుడు టీడీపీ నాయకులు వచ్చారు, అదేవిధంగా రోల్ వైసీపీ నాయకులు వచ్చారు. అందరూ వాగ్దానాలు చేశారు, మేము 3 నెలల్లో మొత్తం కాంక్రీట్ వాళ్ళు పూర్తి చేస్తాం, మేము కానీ కాంక్రీట్ వాళ్ళు పూర్తి చేసి ఓట్లకి ఎలక్షన్లకు వస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు వాగ్దానాలు చేశారు. ఆయన ఇక్కడికి వచ్చింది లేదు, ఇక్కడ పోటీ చేసింది లేదు. ఇప్పుడు దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పటికైనా ఇప్పుడు రోల్ టౌన్ ఎమ్మెల్యే గారు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈ ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే నారాయణ గారు కూడా గతంలో ఇక్కడ వరదల ప్రాంతాలు వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా ఆయనకు తోచిన సాయం అధికారంలో లేకపోయినా ఇక్కడ ప్రజలకు చేశారు. ఇప్పుడైనా మీరు దాని గురించి స్పందించి అయ్యా మీ హయాంలో కానీ ఈ కాంక్రీట్ వాళ్ళు పూర్తి చేయాల్సిందిగా మేము ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీరే గాను ఈ కలెక్టర్ గారు, ఈ కాంట్రాక్టర్ ఎవరో, ఇది 100 కోట్లకు టెండర్ వేసుకొని కొంతమేరకే కాంట్రాక్ట్ ఇచ్చారా, దీని గురించి పరిశీలన చేయాలా. మేము కలెక్టర్ గారిని కూడా కలుస్తాం, అదేవిధంగా నారాయణ గారిని కూడా కలిసి ఈ వినతి పత్రాన్ని అందిస్తామని చెప్పి ఈ కాంక్రీట్ వాళ్ళు పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు,
రెండు సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.